రైట్ అందరికి శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వారి మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మనం ఈ ఏపీపీఎస్సి పరీక్షల్లో విజయం సాధించడానికి మరి ప్రతి ఆస్పిరెంట్ కి ఉండవలసిన లక్షణాలు ఏంటి. ఇక్కడ ఏపీపీఎస్సి పరీక్షల్లో విజయం సాధించడానికి ఆస్పిరెంట్ ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి ప్రధానంగా ఉండవలసిన ఒక పెద్ద లక్షణం ఏంటంటే ఇక్కడ పేషెన్సీ అనేది ఒకటి ఉండాలి, ఓర్పు అనేది ఒకటి ఉండాలి. పేషెన్సీ ఎంతలా ఉండాలంటే మనము విత్తనం నాటిన వెంటనే ఫల సహాయం కోసం ఎదురు చూడకూడదు. ఒక విత్తనాన్ని నాటామనుకోండి, వెంటనే మనము ఫలం వస్తుందా రాదు కదా, దానికోసం ఎంతో కాలం వెయిట్ చేయాలి. అంటే మన వాళ్ళు చాలా మంది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత ఇక వెంటనే మనం ఆన్లైన్ లో క్లాసులు తీసుకోవాలి, ఆన్లైన్ లో క్లాసులు తీసుకొని సుమారు 600-700 క్లాసులు ఉంటే 600-700 క్లాసెస్ ని ఒకేసారి వినాలనుకోవడం కూడా తప్పే. సో నిదానంగా వినడానికి ప్రయత్నం చేయండి, ఓపికతో వినండి, ఓర్పుతో విని మరి అవన్నీ నీట్గా నోట్స్ రాసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం ఈ ఓపికతో వినడానికి ప్రయత్నం చేస్తామో, ఓపికతో వినడానికి ప్రయత్నం చేస్తామో, వీళ్ళందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్నత స్థాయికి చేరుకునే వ్యక్తికి ఉండవలసిన ఉత్తమ లక్షణం ఏంటంటే ఓర్పు. ఎవరైనా కానీ ఇప్పుడు మనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగం అనేది ఒక ఉన్నత స్థాయి పోస్ట్, ఒక మనకు డివిజన్ స్థాయి పోస్ట్. ఈ డివిజన్ స్థాయి పోస్ట్ లోకి రావాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తికి ఏముండాలి, కంపల్సరీగా ఓర్పు ఉండాలి. ఓర్పు లేని వ్యక్తి ఏపీపీఎస్సి పరీక్షలో విజయం సాధించడానికి అవకాశం ఉండదు. అదే సమయంలో మనం జాగ్రత్తగా గమనించుకుంటే మరి సీతాదేవిని అన్వేషించుకుంటూ మనకు హనుమంతుడు లంకకు ప్రయాణం చేస్తాడు. ఈ లంకా ప్రయాణంలో హనుమంతుడికి అనేక రకాల అడ్డంకులు వస్తాయి. మనకు సూపర్ణ మనకు రకరకాల రాక్షసులు ఆయన మిగియడం కానీ రకరకాల సమస్యలు మనం చూసింటాం. మరి అదే సమయంలో హనుమంతుడు కూడా ఓర్పుని కోల్పోయి ఉంటే మరి సీతాదేవి జాడ దొరికేదా మొత్తానికి? ఓకేనా, మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత ఓర్పుతో మరి హనుమంతుడు ఉండి ఉంటే మరి సీతాదేవి యొక్క జాడను కనుగొనడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మీరు గమనించారు మహాభారతంలో మరి ధర్మరాజు ఆ జూదం మాయా జూదంలో ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏం చేసుకుంటారు, తమ్ముళ్ళందరూ తీసేసుకొని అరణ్యాలకు వెళ్తారు. ఆ అరణ్యంలో ఏ రోజైనా కానీ ధర్మరాజు తన సహనాన్ని కోల్పోలేదు, తన ఓర్పును కోల్పోలేదు. ఓర్పును కోల్పోలేదు కాబట్టి ఈ రోజు కూడా మన మహాభారతంలో ధర్మరాజు గురించి ఆయన యొక్క న్యాయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి అదే రకంగా మీరు లంకా నగరంలో మరి ఇక్కడ సీతాదేవి గారు అనేక మంది రాక్షసుల నడుము మధ్య ఆమె చాలా రోజులు వెయిట్ చేసింది పాపం. ఆ రాక్షసుల స్త్రీలు చాలా మంది సీతాదేవిని చాలా భయంకరంగా మభ్యపెట్టారు, భయంకరంగా బాధించారు. ఆ బాధకు తట్టుకొని ఉండగలిగింది కాబట్టి ఈరోజు సీతాదేవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఒక సీతాదేవి కావచ్చు, ఒక హనుమంతుడు కావచ్చు, ఒక ధర్మరాజు కావచ్చు, వీళ్ళకి ఎటువంటి లక్షణాలైన ఓర్పుతో వాళ్ళు వ్యవహరించి మరి వాళ్ళు విజయం సాధించారో అదే మాదిరిగా పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కూడా తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి కావాల్సిన ఒక పెద్ద భూషణం ఏంటంటే, ఒక పెద్ద ఆభరణం ఏంటంటే ఓర్పు. ఎవరైతే ఈ ఓర్పును కలిగి ఉంటారో వాళ్ళు ఉన్నత స్థాయి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ముఖ్యమైన లక్షణంగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ ముఖ్యమైన లక్షణము, చాలా మంది ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే చాలా మంది వాళ్ళు అనుకుంటున్న లక్షణాలు రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, మేము చాలా పెద్దవాళ్ళం. పెద్దవాళ్ళం అంటే మొత్తం అంటే ఇక్కడ మా వయసు చాలా పెద్దది, మేము పిల్లలతో పోటీ పడి విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని కొంతమంది యొక్క ఆవేదన. కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, కొంతమంది చిన్నపిల్లలు, వీళ్ళేమనుకుంటున్నారు, మేము చాలా చిన్నవాళ్ళము, ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా టీచర్స్, స్కూల్ అసిస్టెంట్లు, ప్రిన్సిపాల్, ఎస్ఐలు ప్రిపేర్ అవుతున్నారు, మరి వాళ్ళతో మేము పోటీ పడి గెలవగలం అని చెప్పి వీళ్ళ ఆవేదన. సో ఇక్కడ ఈ డిప్యూటీ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే 25,000 మందిలో కొంతమంది సీనియర్స్ ఉన్నారు, కొంతమంది జూనియర్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరు మరి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది, ఎవరు విజయం సాధించలేరు అంటే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. ఎలా చెప్పాం మనము, ఇప్పుడు మనకు ఈ ఆస్ట్రేలియా ఓపెన్ తీసుకుంటాం ఒకసారి. ఆస్ట్రేలియా ఓపెన్ లో 44 సంవత్సరాల వయసులో, చిన్న వయసు కాదు, రోహన్ బోపన్నది 44 సంవత్సరాల వయసులో సుమారుగా ఆయన విజయం కోసం 2006లో తన కెరీర్ ప్రారంభించిన తర్వాత 2024లో ఆయనకు తొలి విజయం వచ్చింది. అంటే విజయం సాధించడానికి వయసుతో నిమిత్తం లేదు, వయసుతో పని లేదు. విజయం సాధించడానికి కావాల్సింది మనకి ఏముండాలి మొత్తానికి, దానిపైన మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం ఉండాలి, దాన్ని సాధించాలనే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలే ఈరోజు రోహన్ బోపన్నని 44 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ కి హీరోని చేసింది. అదే మాదిరిగా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు,
అంటే ఫ్రెషర్స్ ఏమనుకుంటారు, ఇక్కడ అందరు సీనియర్స్, డిప్యూటీ ప్రిపేర్ అందరు సీనియర్స్, మేము చిన్న చిన్న పిల్లలు, అంటే మా దగ్గర డిగ్రీ అయిపోయింది లేదా మా దగ్గర పీజీ అయిపోయింది, మేము సాధించడానికి అవకాశం ఉంటుందా, వీళ్ళతో పోటీ మేము తట్టుకోగలుగుతామా అని చెప్పి అనుకుంటే, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన ఒక ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే, ఏప్రిల్ మనకు జనిక్ సినర్ కాదు, జనిక్ సినర్, ఈ జనిక్ సినర్ అనే వ్యక్తి ఈయన ఇటలీ దేశానికి చెందిన ఒక ఆటగాడు. ఈయన వయసు కేవలం 22 సంవత్సరాలే. 22 సంవత్సరాల వయసు కలిగిన ఈ జనిక్ సినర్ 24 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్న నోవాక్ జకోవిచ్. ఈయన వయసు ఎంత, 22 సంవత్సరాలు. ఈ నోవాక్ జకోవిచ్ గెలుచుకున్న ట్రోఫీలన్నీ 24 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్న నోవాక్ జకోవిచ్ ని ఈ జనిక్ సినర్ అనే ఈ 22 సంవత్సరాల వయసు పిల్లవాడు ఓడించాడు మొత్తాన్ని. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ విజయం సాధించడానికి చిన్న వయసా పెద్ద వయసా మనకు కావాల్సింది కాదు, దాని పట్ల మనకుండే ఇంట్రెస్ట్, దాని పట్ల మనకుండే మక్కువ. సో కాబట్టి ఇక్కడ మనమందరం కూడా ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి, లేకపోతే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, దేనికైనా కానీ ప్రిపేర్ అయ్యే సమయంలో మీరు ఏ దేనికైతే మీరు బాగా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో దాని పట్ల మీరు ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి, దాని పట్ల ఇష్టాన్ని ప్రదర్శించాలి. ఎప్పుడైతే మీరు ఇష్టాన్ని ప్రదర్శిస్తారో ఆ ఇష్టమే మిమ్మల్ని ఏం చేస్తుంది, విజేతం చేస్తుంది. అంతేకాని ఇక్కడ వయసుతో సంబంధం లేదు. చాలా మంది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి మన అప్లికేషన్ పెట్టినప్పుడు చాలా మంది మేడమ్స్ నేను గమనించాను, సుమారుగా మనకి 25,000 అప్లికేషన్లో సుమారుగా నాకు తెలిసి అది ఇంకొక 10 నుంచి 15 వేల వరకు మొత్తం కూడా ఇక్కడ ఉమెన్స్ అప్లై చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఉమెన్స్. వీళ్ళందరి యొక్క సరాసరి వయసు నేను గమనించుంటే 40 ఇయర్స్ ఎవరినే కనిపించారు మొత్తానికి, 40 సంవత్సరాల వయసు పైన పడకుండా ఎక్కువ మంది కనిపించారు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, సార్ మేము డిఎస్సీ చదివాము, ఎప్పుడో 2006లో జాబ్ కొట్టాము, 2008లో జాబ్ కొట్టాము, మరి మా వల్ల అవుతుందా చెప్పి చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. మనము ఏది కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనకు ఉత్తమ స్ఫూర్తి మనకి ఎవరంటే రోహన్ బోపన్న గారు. 44 సంవత్సరాల వయసులో మరి ఇక్కడ ఒక టెన్నిస్ టోర్నమెంట్ గెలవడం అంటే చాలా చాలా గ్రేట్. దానికి ఎంత ఫిట్నెస్ ఉండాలి, దానికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈ విషయం కోసం ఆయన ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న మొత్తానికి 2006 నుంచి ఎదురుచూస్తూ ఉన్నాడు. కాబట్టి మిత్రులు, ఎవరైతే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే మిత్రులు అందరికీ నేను చెప్పే సీరియస్ సలహా ఏంటంటే, జూనియర్స్ కావచ్చు సీనియర్స్ కావచ్చు ఎవరైనా కానీ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సీనియర్స్ ఏ విజయం సాధించాలనుకోవడం పొరపాటు, అట్లానే జూనియర్స్ ఏ విజయం సాధించాలని అనుకోవడం కూడా పొరపాటే. ఎవరైతే దాని పట్ల ఇష్టంతో, దాని పట్ల మక్కువతోటి దాని ప్రిపరేషన్ ని ఒక సిస్టమేటిక్ గా ప్రారంభిస్తారో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా విజయం సాధించాలంటే ఇష్టం ఉండాలి, అట్ ది సేమ్ టైం ఏముండాలి, దానికి ఓర్పు కూడా ఉండాలి. ఎవరైతే ఈ లక్షణాలను అలవర్చుకుంటారో వాళ్ళు ఈ పోటీ పరీక్షలు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగ మరి వేటలో గత 13 నెలల నుంచి మీకు అందుబాటులో ఉన్న ఆదరణ అకాడమీ మరి మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఎవరైనా కానీ ఇక్కడ ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు, ఇంటెన్సివ్ కోర్సులు ఇంటెన్సివ్ క్లాసెస్ సంబంధించిన వివరాల కోసం మన యాప్ ప్లేస్టోర్ లో ఉంటుంది. మన యాప్ లింక్ ఒకసారి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే నా ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది, ఒకసారి సందర్శించండి. ఓకేనా మరిగా, థ్యాంక్ యూ.